నా పేరు ప్రవీణ్ కుమార్ సార్. నేను కడప నుండి వచ్చాను. నా క్వాలిఫికేషన్ ఎంఏ బిఎడ్. నేను ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్గా వర్క్ చేస్తున్నాను. నా టీచింగ్ ఎక్స్పీరియన్స్లో నేను పిల్లలకు తెలుగు సరిగ్గా చదవకపోవడం, రాయకపోవడం గమనించాను. వాళ్ళు చదువుకు ఎందుకు పనికిరారు, వాళ్ళకి ఏం రాదని ఒక భావన సమాజంలో పడింది. అటువంటి భావన ఇక్కడ లేకుండా అదొక పిల్లవాడికి అక్షరాలు ఎలా రాయాలో ఇక్కడ నేర్పించారు. విద్య అంటువంటిది ప్రతి పిల్లవాడికి అక్షరాలు ఏ విధంగా నేర్పించాలో, ఏ విధంగా రాయించాలో ఇక్కడ నేర్చుకున్నాను. సమాజానికి నాణ్యమైన విద్యను ఎలా ఇవ్వాలో ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లవాడికి మాతృభాష పైన పట్టు రావాలి, అదేవిధంగా ఆంగ్ల భాష పైన కూడా పట్టు రావాలి. ప్రస్తుత రోజుల్లో విద్య అనేటువంటిది ఒక వ్యాపారం అయిపోయింది. వేల కొలది ఫీజులు వసూలు చేస్తూ కనీసం తెలుగు భాషపై కూడా పిల్లలకి పట్టు లేకుండా కనీసం అక్షరాలు కూడా చదివినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, పిల్లలకు విద్యను ఎలా ఇవ్వాలో నేర్చుకున్నాను. చదువురాని పిల్లలు ఏ విధంగా చూసుకోవాలో, చదువచ్చిన పిల్లలను ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలో నేను నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు, పిల్లలు, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే విద్యలో వాళ్ళు పరిపూర్ణ వికాసం అనేటువంటిది చెందడం జరుగుతుంది. అలాగే ఈ శిక్షణ వల్ల నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, పిల్లలకు ఏ విధంగా విద్యనివ్వాలో, తెలుగుతో పాటు ఇతర సబ్జెక్టులు కూడా వాళ్ళకి ఏ విధంగా నేర్పించాలో నేను నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు, టీచర్సు, విద్యార్థులు ఈ గొప్ప చదువు అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది నేను కోరుచున్నాను.